నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ రమ. ఈరోజు వీడియోలో నేను మీతో చిన్న టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బ్లౌజ్ కుట్టేటప్పుడు మొత్తం కలిపి మొత్తం బ్లౌజ్ అంతా చెప్పడం వలన కొన్ని కొన్ని నోటీస్ చేయవలసిన పాయింట్స్ మీరు నోట్ చేసుకోలేరు. అందుకనే నేను ఈ వీడియోలో కొన్ని ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే, ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ కాదు. బ్లాక్ పీసు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కంపల్సరీ ఇక్కడ మెడకి చేతికుట్లనే వేసుకోవాలండి. మనకి హెమ్మింగ్ చేసే పని లేకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తానండి. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు అయితే కనుక వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మామూలుగానే మన క్రాస్ పీసులు తీస్తాం కదా బ్లౌజ్కి, అలానే క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇలా క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాలండి. ఎంత బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చినప్పటికీ స్టిచ్చింగ్ చేసే కొద్దీ మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. కొన్ని కొన్ని టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఈజీగా పని చేయాలంటే కనుక ఇలాంటి టిప్స్ అనేవి ప్రతి టైలర్కి లేదంటే ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళకైనా సరే అవసరమండి. ఇలాగ మనం తీసుకుంటాం కదా క్రాస్ పీసులు, ఈ తీసుకున్న క్రాస్ పీసుల్ని ఇలా మనం కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకోవడం అందరికీ వచ్చు, కానీ నేను స్టార్టింగ్ నుంచి చెప్పాలని చెప్తున్నాను. ఇలా జాయింట్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా కూడా జాయింట్ చేసుకోవచ్చు, కొంతమంది అడ్డం అడ్డంగా పెట్టి చెప్తారు, అది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు ఈ మూడు ముక్కల్ని కూడా మళ్ళీ కలుపుకోవాలి. ఈ పట్టి కుట్టేటప్పుడు ఈ కుట్లు ఉన్నాయి కదండి, కుట్లన్నీ ఇలాగ పైకే వచ్చేటట్టు చూసుకోవాలి. కుట్లన్నీ పైకంటే ఒకవైపే వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ కుట్టు ఇలా పైకుండి ఈ కుట్టు ఇలా లోపలికి అనుకోకుండా ఈ పక్కకి స్టిచ్ చేశారనుకోండి ఇలాగా, అప్పుడు సెట్ కాదనమాట. ఉంటే అన్ని స్టిచ్చెస్ కూడా ఇలా పైకే ఉండాలండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అన్నీ ఎటువైపుకి పెడుతున్నారో చూసుకుని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎన్ని ముక్కలు ఇలాగా కలిపి కుట్టుకున్నా సరే అన్నీ ఒకవైపుకే రావాలి. వస్తే ఇటు రావాలి లేదా ఇటు రావాలి తప్ప ఇటు ఒకటి అలా రాకూడదు. ఇది ఒకటి గమనించుకోవాలి మనం ఈ మెడ ముక్కలు అతికేటప్పుడు. ఈ పైపింగ్ వేసుకునేటప్పుడు ఈ థ్రెడ్ ఉంటుంది కదండి, ఈ థ్రెడ్ అనేది హాఫ్ మాత్రమే అంటే సగం మాత్రమే పెట్టాలండి. ఉన్న సగం కూడా ఇలా పై పొడవుగా ఉండాలి. ఈ మడత పెట్టిన సగం ఇది ఇలా సగానికి రావాలన్నమాట. అంతేగాని ఇలా సమానంగా పెట్టకూడదండి. మనం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో పెట్టి గోటు కుట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే సమానంగా రావాలి. లేదు పైన మనం కుడుతున్నాము అనుకున్నప్పుడు మాత్రం ఇలా సగానికే మడత పెట్టాలండి. ఇలా సగానికి మడత పెట్టాలి. ఇప్పుడు గోటు ఎలా పైపింగ్ థ్రెడ్ ఎలా రెడీ చేసుకోవాలో దాన్ని మామూలుగా రెడీ చేసేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ని మనం ఈ నెక్క మీద పెట్టి కుట్టుకోవాలండి. ఇలా నెక్క మీద పెట్టి కరెక్ట్గా చేతికుట్లు వేసే పని లేకుండా పైపింగ్ వేసుకున్నాం అనుకోండి ప్లెయిన్ జాకెట్కి, అదే సేమ్ క్లాత్తో పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకొని పైపింగ్ వేసుకుంటే కనుక బ్లౌజ్కి చాలా లుక్ వస్తుంది, అలాగనే కుట్టే వాళ్ళకి పని కూడా తగ్గుతుందండి. ఈ ఈ చేతికుట్ల వల్ల చాలా టైం పడుతుంది. ఈ ఉక్సులు తాళ్ళు చేతికుట్ల వల్ల చాలా టైం పడుతుంది. హెల్ప్ చేసేవాళ్ళు లేనప్పుడు మనం టైంని తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ఇలా పైపింగ్ వేసేసుకోండి. సేమ్ క్లాత్తో ప్లెయిన్ బ్లౌజ్కి వేరే క్లాత్ వేయలేమండి, వేరే క్లాత్ వేయకూడదు కూడా. వాళ్ళు సారీ మీదకి మ్యాచ్ అయింది ఏదైనా చెప్తే తప్ప వేరే క్లాత్ వేయకూడదు పైపింగ్కి. కాబట్టి అదే సేమ్ క్రాస్ ముక్కలు వేయడానికి ఏ క్లాత్ని అయితే మనం తీసుకుంటామో అదే క్లాత్ని ఇలా తీసుకొని తర్వాత వచ్చి ఇక్కడ పైన పొడవుగా ఉన్న క్లాత్ని ఇలా వెనక్కి పట్టుకోవాలండి. వెనక్కి పట్టుకుని లోపల చిన్నగా ఉంది కదా దానికి డాట్స్ పెట్టాలి. ఇలా ఇలా దానికి డాట్స్ పెట్టాలండి. ఈ పైన ఉన్న క్లాత్కి మాత్రం కత్తెర తగలనివ్వకూడదు.
ఇలా మొత్తం డాట్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు క్రాసులు ఇలా అతికినప్పుడు మాత్రం కంపల్సరీ డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ పెట్టుకోకపోతే వెనక ఈ పీస్ అనేది కరెక్ట్గా షేప్ తిరగదు. ఈ డాట్స్ పెట్టుకోవాలి ఈ కింద పార్ట్కి. ఇప్పుడు మెయిన్ వైపు కుట్టాం కదండి, ఈ గోట్ అనేది మనం రైట్ సైడ్ వైపు కుట్టాం కదా, ఇప్పుడు ఇలా తిరగేసుకోవాలండి. ఇలా తిరగేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంచాం కదా, క్లాత్ని ఇలా మడత పెట్టి ఒక ఫోల్డింగ్ ఇలా చేయాలి. ఒక ఫోల్డింగ్ ఇలా చేసిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేయాలండి. ఇంకొక ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్గా మీకు సరిపోతుంది, ఎక్కువ క్లాత్ ఎక్కువ ఖర్చు లేకుండాను. ఇది మడత పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మడత పెట్టుకోవాలండి. ఏం పర్వాలేదు, క్రాస్ ముక్కే కాబట్టి మీరు ఎలా తిరగమంటే అలా తిరుగుతుంది. ఇది ఇలా ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేయాలి, కరెక్ట్గా వచ్చేస్తుందండి కుట్టు అనేది. ఇలా పైపింగ్ వేయడం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందండి, మెడ తొందరగా సాగిపోకుండా ఉంటుంది కొంతమందికి. కొంతమంది చాలా మంది మెడ సాగిపోయింది ముందుకు వచ్చేసింది అంటూ ఉంటారు, సాగిపోకుండా ఉంటుంది. మధ్యలో థ్రెడ్ ఉండడం వల్ల పైపింగ్లో ఈ క్లాత్లో ఇలా మొత్తం నీట్గా స్లో స్లోగా వెనక్కి తిప్పుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మీకు ఇంక చేతికుట్లతో పని ఉండదు, చేతికుట్లు వేయకపోయినా సరే చాలా గ్రాండ్గా అంటే రెడీమేడ్ మోడల్లా ఉంటుంది. మనకి టైం సేవ్ అవుతుంది, అందంగా కూడా ఉంటుంది. చూడండి ఈ గోట్ అనేది ఎంత అందంగా వచ్చిందో, ఎంత నీట్గా ఉంటుంది. ఇదే కలర్ పైపింగ్ వేయడం వల్ల సేమ్ మెడ అలా కుట్టుకుంటాము, చేతులకు కూడా అంతే. ముందు రైట్ భాగంలో గోటును పెట్టి కుట్టాలి. ఇంకొకటి గమనించండి, కుట్టేటప్పుడు ఈ పెద్దగా పొడవుగా ఉన్న పీస్ అన్నాను కదా, ఇది పొట్టిగా ఉన్న పీసు. ఈ పొట్టుగా ఉన్న పీస్ వైపు పెట్టకూడదండి, ఇలా పొడవుగా ఉన్న పీస్ వైపు పెట్టాలి. ఎందుకంటే ఇలా కుట్టి ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇలా తిరగేసినప్పుడు. కాబట్టి ఇలాగ పొడవుగా ఉన్న పీస్ వైపు, ఈ రైట్ సైడ్ మీద ఈ పొడవుగా ఉన్న పీస్ వైపే ఇలా పెట్టాలి. ఇలా పెట్టాలండి. ఇప్పుడు దీన్ని వెనక్కి తిరిగేయాలి. తిరిగేసిన తర్వాత ఇదిగో పొడవున్న పీస్ కాబట్టి ఇలా మడత పెట్టడానికి క్లాత్ ఉంటుంది. దీన్ని ఇలా మడత పెట్టుకొని, ఇది బ్లాక్ క్లాత్ కదా మీకు అనిపిస్తుందో లేదో, ఇలా ఇలా ఒక ఫోల్డ్ చేసి తర్వాత ఇంకో ఫోల్డ్ చేయాలండి. ఇంకో ఫోల్డ్ చేసినప్పుడు ఈ గోట్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా సన్నగా చాలా అందంగా కనిపిస్తుంది గోటు. అందుకోసమనే ఇలా బ్యాక్ చేసినప్పుడు పెద్దది కావాలి కాబట్టి ఇలా రెండు మడతలు వేయాలి. ఫస్ట్ ఒక మడత ఇలా పెట్టి తర్వాత ఇంకొక మడత పెట్టాలి. ఇలా కుట్టుకోవాలండి. గోటు ఇలా కుట్టారంటే కనుక చాలా అందంగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ బెల్ట్ అనేది చాలా చిన్నగా అందంగా వచ్చింది. స్టిచ్చింగ్ కూడా చూడండి, ఒకే లెవెల్లో వెళ్ళాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడి నుంచి చివరి వరకు కూడా ఈ ఫినిషింగ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కుట్టు స్ట్రైట్గా పడుతుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన టైలరింగ్లో ముందు ముందుకు వెళ్ళే కొద్దీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాక్ చూడండి, ఇది మనకి మన మెయిన్ బయటికి కనిపించే ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్లో గోట్ అనేది చూసారా ఎంత అందంగా వచ్చిందో, ఎలా వస్తుంది గోటు. మనం ఇదే కలరు పైపింగ్ వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.